లక్ష్యం ఇవ్వడైతే సైకాలజీ వైలెంట్గానో ఇరిటబుల్గానో ఉంటుంది. ఫస్ట్ లో ఎవడైతే సైకాలజీ ప్యాసివ్ గా స్లీపింగ్ మూడ్ లో ఉంటుంది. ఫైల్స్ కాన్స్టిట్యూషన్ ఉంది చాలా బాధగా ఉందంటే మీ మీద విసుగుపడతాడు నష్టం ఎవరికి ఏడుస్తారు. ఫస్ట్ లో ఆ ఫేస్ మూడ్ చూసుకోవాలి. అది కాక ముఖ్యంగా వాడు గట్టి మీద పడుకుంటే విపరీతంగా బాధ ఎక్కువైపోతుంది, మళ్లీ లేచిపోతుంటే కొంచెం తక్కువగా ఉంది, నిలబడితే కొంచెం ఇంకా తక్కువ, మెల్లిగా నడుస్తూ ఉంటే బాగా సైగా. ఈ లక్షణం కనుక మనం గమనించి నడకపోతే బైక్స్ లాభం లేదు తక్కువ. ఆశ్చర్యం ఏమిటంటే ఇంకో డ్రగ్ కూడా కలుపుకోండి దీంట్లో ఆశ్చర్యం ఆల్బం. ఈ డ్రగ్స్ అన్ని కూడాను పైల్స్ వ్యాధి ఎంత ఫ్రీక్వెంట్ గా ఇండికేట్ అవుతాయో అంత ఫ్రీక్వెంట్ గాను బ్రాంకైటిస్, ఇస్నోఫిలియా, ఆస్తమా ఈ గ్రూప్ వాళ్ళందరూ కూడా దీనికే ఎక్కువ ఇండికేట్ అవుతారు. ఈ కీనోట్ ఈ సీక్రెట్ ఒకటి మీరు బాగా మైండ్ లో మర్చిపోకుండా ఉంచుకోవాలి. అంటే దోస్ హూ సఫర్ ఫ్రమ్ బ్రాంకియల్ ఆర్ సీజనల్ టైప్ ఆఫ్ లంగ్ ట్రబుల్, మబ్బు వస్తే దగ్గు ఆస్తమా రావడం ఇట్లాంటి లంగ్ డెలికసీ, థ్రోట్ డెలికసీ, బ్రాంకియల్ డెలికసీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను అవతారం మారేటప్పటికి ఫైల్స్ లోకి వస్తారు. అంటే దే ఆర్ ఇంటర్చేంజబుల్, ఒకే కాన్స్టిట్యూషన్ కి ఒక విధమైనటువంటి డిస్టర్బెన్స్ అవి ఇంకో విధమైన డిస్టర్బెన్స్ ఇవి అనేది గుర్తుంచుకోవాలి. యూ కెన్ అండర్స్టాండ్ ది సేమ్ కాన్స్టిట్యూషన్ అవునండి. అంటే ఏదో ఒకనాడు వాళ్ళకి ఈ రెస్పిరేటరీ ట్రబుల్స్ ఒక సంవత్సరం కాకుండా వరుసన వస్తూ తగ్గుతూ కొన్నాళ్ళు బాధపెట్టి ఉంటాయి. తర్వాత వాటికి ఏదో ట్రీట్మెంట్ మంచో చెడో మోటో మొదగో చేస్తే దీన్ని హషప్ చేస్తే అది అటు పక్కకు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 5-6 సంవత్సరాల్లో వాళ్ళు ఆస్తమా పేషెంట్స్ అయిపోతారు 175 మంది. ఇందులో ఏది వచ్చినా ఉండొచ్చు, ఏం చెప్పగలం, డబ్బు అన్నది కనుకోరు, తీరేది తీరంటే డబ్బు లేకపోవడం. వన్ హూ గాట్ హిస్ ఫైల్స్ ఆపరేటెడ్ కెన్ బి ష్యూర్ 80% దట్ హీ విల్ గో ఇన్ టు రెస్పిరేటరీ ట్రబుల్స్ ఎస్పెషలీ ఆస్తమా. లేదా ఇంకా అన్ఫార్చునేట్ ప్రాబ్లమ్స్ పీపుల్ కనుకైతే ఆ 30% లో ఉన్నటువంటి వాళ్ళు దే మే గోయింగ్ టు లంగ్ ఇన్ఫెక్షన్ అండ్ టీబీ. ఫ్యామిలీలో టీబీ లేకపోయినా వాడి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎందుచేత అంటే శరీరంలో ఉన్నటువంటి క్రానిక్ మర్యాదంతో కాన్స్టిట్యూషన్ పోరాడుతూ ఉండగా రోజు చచ్చిపోయినటువంటి సోల్జర్ల శవాలు ఎక్కడ పడేయాలో అవే ఫైల్స్ అంటే దే ఆర్ గ్రేవ్ యార్డ్స్ డిచెస్ వేర్ కార్పసెస్ ఆర్ బీయింగ్ థ్రోన్ డైలీ. ఫైల్స్ అవే, పులిపిరికాయలు వాక్స్ అవే, చిల్బేన్స్ ఒంటి మీద ఉన్న ఫలితంకాయలు అంటారు అవి అవే, ఎక్కడ వచ్చే కణుతులన్నా అవే, ఇవన్నీ కూడా అవే. తర్వాత ఇరప్షన్ స్కిన్ మీద ఎన్ని ఐంటిబయోటిక్లు వేసినా తగ్గకుండా దురద పుట్టి అందులోంచి రసి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. 18 ఉంటుంది కాళ్ళ మీద, చుక్కల మీద మొదలైంది. అది కూడా అదే శరీరంలో సరిపోయినటువంటి వాళ్ళు వాళ్ళని తెల్లరక్త కణాలు తీసుకొచ్చి ఆ రసి కింద బయటికి నెట్టేస్తూ ఉండేందుకోసం ఒక ఓపెనింగ్ గట్టి పెడతాయి మనిషిని బతికించడం కోసం లోపల. ఆ ఓపెనింగ్ ఉండకపోతే ఈ మనిషి బతకడు, లోపల శవమయం అయిపోయి వెంటనే వాడు చచ్చిపోతాడు, లంగ్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కనుక మనం ఫైల్స్ ఆపరేట్ చేసినట్లయితే ఏం చేస్తున్నాం అంటే హ్యానిమల్ లాంగ్వేజ్ లో ఏదైతే వీఆర్ బర్నింగ్ ఏమీ ది లెటరింగ్ ఇన్ ది హౌస్ అన్నాడు. అప్పుడు వాట్ డూ యూ ఎక్స్పెక్ట్, చిల్డ్రన్ విల్ హ్యావ్ దియర్ ఎక్స్క్రీట్ ఇన్ ది హౌస్, ఎక్స్క్రీషన్ ఇన్ ది మెయిన్ రూమ్స్ ఆఫ్ ది హౌస్.
దట్ ఈస్ వాట్ వి కాల్ ది రన్ ఫర్. మరి అక్కడ చూడలేక అక్కడనే గలపా చేస్తూ ఉంటాను. ఇది భాగవనం గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ విచ్ కెన్ నెవర్ బి డినైడ్ బై ఎనీ సిస్టమ్. స్టాటిస్టిక్స్ తీస్తే మీకు ఫైల్స్ ఆపరేట్ చేస్తున్నటువంటి వాళ్ళని తర్వాత 10 ఏళ్ల తర్వాత మీరు క్వశ్చన్ చేస్తే వాళ్ల లంగ్స్ వాళ్ల హార్ట్ అవి వరకు ఉన్నటువంటి పరిస్థితిలో ఉండవు. 70 మంది మాత్రం షూర్గా ఆత్మలోకి వెళ్ళిపోతారు. అంచేత వాటికి ఇవే ముందు గుర్తురావాల్సిన మందులు, వీటికి ఇవే ముందు గుర్తురావాల్సిన మందులు. మన ట్రీట్మెంట్ కరెక్ట్ గా లైన్స్ లో నడుస్తున్నట్లయితే లంగ్ ట్రబుల్స్, కాఫ్, బ్రాంకియల్ ట్రబుల్స్, న్యూమోరియల్ ట్రబుల్స్ రిపీట్ అవుతున్నటువంటివి ఇవన్నీ కూడా క్రమంగా తగ్గుతూ ఉన్న కొద్దీ వీటికి పైల్స్ గాని వాట్స్ గాని స్కిన్ మీద ఇరప్షన్ గాని కనిపిస్తుంది. దట్ మీన్స్ అవర్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ ఇన్ ది రైట్ డైరెక్షన్, ది పేషెంట్ ఈజ్ సేఫ్. ఒక 1-2 ఏళ్ల ట్రీట్మెంట్ అయిన తర్వాత వాటికి లంగ్ ట్రబుల్స్, ఈ ఆస్మా ట్రబుల్స్ కానీ ఇందులో ఏ ట్రబుల్స్ అయినా సరే టోటల్ గా డిజపియర్ అవుతాయి. ప్రొవైడెడ్ వీ స్టాప్ ది ట్రీట్మెంట్ వెన్ ఇట్ ఈస్ నాట్ టూ లేట్. అంటే లంగ్స్ లో టిష్యూ చేంజెస్, ఫైబ్రోసిస్ మొదలైన వచ్చిన వాళ్ళకి మళ్ళీ క్యూర్ అవుతుందని అర్థం కాదు. అప్పుడు ఏం చేయడానికి ఏం లేదు, ఊరికే ప్యాచ్ వర్క్ చేసి అలా బతుకు ఉంటాయి. తర్వాత ఏరోపతిలో ట్రీట్మెంట్ చేసినా అప్పుడంతే, హోమియోలో చేసినా అంతే, ఆయుర్వేదంలో దేంతో చేసినా అంతే, అలా అట్టిపెట్టి మంచి భోజనం చేస్తూ శ్రమ తగ్గించుకుంటూ అలా కాలక్షేపం చేయరానైనా అని చెప్పి టీవీనైనా ఇంకేనా ఆథరైజ్డ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటానే పరికి వస్తుంది. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. సో వెన్ ఏ పేషెంట్ ఈజ్ బెటర్ ఇన్ హిజ్ రెస్పిరేటరీ అండ్ హార్ట్ సింప్టమ్స్ అండ్ వెన్ హీజ్ ఏబుల్ టు స్టాండ్ మోర్ స్ట్రెయిన్ ఇన్ ది వర్క్, తన ఇంట్లో కానీ బయట కానీ చేస్తున్నటువంటి పనిలో అదివరకు కంటే ఎక్కువ శ్రమ చేయగలుగుతున్నాడు, భరించగలుగుతున్నాడు, అలసట అదివరకు వచ్చిన కన్నా తక్కువగా వస్తూ ఉన్నది, చర్మం మీదకి చర్మ వ్యాధి వచ్చినది, లేకపోతే ఫైల్స్ వచ్చినవి, ఇట్లాంటి వాటిలో ట్రీట్మెంట్ రైట్ డైరెక్షన్ వస్తుంది. ఈ ఫైల్స్ కానీ చర్మ వ్యాధికి కానీ మంది వేసేటువంటి హోమియోపతి వాడు చూచేవాడు చూస్తూ ఉండగా అవే క్యూర్ అయిపోతాయి. The files will trouble him for about 1 year or 8 months or 10 months or 1 year 10 months. అలా ఉంటాయి, ఉండి ఆటోమేటిక్గా డిజపేర్ అయిపోతాయి. కనుక ఇదే సెట్ ఆఫ్ డ్రగ్స్ వాటికి ఫ్రీక్వెంట్ గా మీకు గుర్తు వచ్చే కేసులు వస్తాయి, ఇదే సెట్ ఆఫ్ డ్రగ్స్ వీటికి. ఈ రెట్టికి కాంజుగేట్ పోసాయి అనమాట. వీళ్ళు దాంట్లోకి వాళ్ళు దీంట్లోకి మెటాస్టాసిస్ లాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఇది ఒక యాస్పెక్ట్. కనుక పల్సకెళ్ళ పైల్స్ వాళ్ళని కానీ పల్సకెళ్ళ ఆస్మా వాళ్ళని కానీ గుర్తుపట్టాలంటే బెడ్ మీద పడుకుంటే రెచ్చిపోతుంది బాధ. ఆస్మా అయినా అంతే, ఎదురు చెప్పిన ఏమైనా అంతే, పైల్స్ కూడా అంతే, విపరీతంగా రెచ్చిపోతుంది. కూర్చుంటే కొంచెం తగ్గుతుంది, నిలబడితే ఇంకొంచెం తక్కువగా ఉంటుంది, మెల్లిగా నడుస్తూ ఉంటే బాగా ఉపశమనంగా ఉంటుంది. ఇది పైల్స్ లో కనపడ్డా వాళ్ళకి మందు పల్సటిల్లానే, ఇది ఆస్మాలో కనపడ్డా పల్సటిల్లానే, హెడ్ఏక్ లో కనపడ్డా పల్సటిల్లానే. అది ఇది కూడా ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాల్సింది. కొంతమందికి బర్నింగ్ ఇన్ ది యురేత్ర అంటే పూర్వాశ్రమం గనోరియా వచ్చి తగ్గించుకున్నవారు కానీ, అంటే తగ్గిందని అనుకున్నారు, లేదా ప్రస్తుతం ఈ మధ్యనే అలాంటి తాజా వార్తలు కలవారు, తగ్గుతూ ఉన్నవారు ఇక్కడ బర్నింగ్ ఇన్ ది యురేత్ర ఉంటుంది. పూర్వం వచ్చి తగ్గిందన్న వాళ్ళకి అప్పుడప్పుడు వేడి చేస్తే మండుతుందంట. వేడి చేయడం ఏంటి, ఒళ్ళు పొగట్లేక వేడింటే ఎండగా ఉంటే వేడి చేస్తుంది అంటారు. ఎండగా ఉంటే వేడి చేసి శరీరంలో చలవ చేస్తుంది చెప్పాం మొట్టమొదటి రోజున. సమ్మర్లో ఒళ్ళు మామూలు కింద చల్లగా ఉంటుంది, వింటర్లో మామూలు కింద వెచ్చగా ఉంటుంది. బికాస్ ది వైటల్ ఫోర్స్ వాంట్స్ టు సేవ్ అస్, చేస్తే వింటర్లో వేడి చేస్తుంది. వేడి చేయటం చలవ చేయటం అనేది కాన్స్టిట్యూషన్ కి ఉండవు. అది మన ఇల్ హెల్త్ లో క్రానిక్ మయాసిక్ కండిషన్ లో ఉన్నటువంటి డిస్టర్బెన్సే కానీ పని పాట లేకుండా వేడి చలవ చేస్తూ ఉండదు శరీరం ఎప్పుడూ. అది డబ్బా కానీ తొట్టి కానీ కాదు, దానికి టెంపరేచర్ రెగ్యులేటర్స్, తర్వాత అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉందే దానికి సంబంధించిన రెగ్యులేటర్స్ ఏ క్షణానికి ఆ క్షణం ప్రిసైజ్ గా పనిచేస్తూ ఉంటాయి. బయట టెంపరేచర్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇంకా టెంపరేచర్ రెగ్యులేట్ అవుతూ ఉంటుంది, అది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. అలాగే బయట అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఒక రోజున ఎక్కువ ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది.
అదెక్కువనప్పుడు దేంతో ఉదాహరణ వాయువు అంటే ఏంటంటే ఈ ప్రెషర్ ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్ కొంచెం ఎక్కువ ఎగ్జర్ట్ చేస్తుంది, అక్కడ తగ్గినప్పుడు ఇది తగ్గుతుంది. లేకపోతే ఏమవుతుంది అంటే ఒక 1000 ఫోర్సెస్ ని లోపల నుంచి బయట ఎన్విరాన్మెంటల్ గా ఉన్నటువంటి దాంతో పాయిస్ మెయింటైన్ చేయడం కోసం, ఈక్విలిబ్రియం కోసం లోపల వైటల్ ఫోర్స్ అలాగే అనుక్షణం అహోరాత్రాలు వర్క్ చేస్తుంది లోపల నుంచి. దాన్ని వర్క్ చేయనివ్వడం పేరు హెల్త్ గాని, ఇక్కడ కురుపు వచ్చిందా, ఇక్కడ దగ్గు వచ్చిందా, ఇక్కడ తుమ్ము వచ్చిందా, దానికి ఏదో బెండా కొట్టడం లేదు హెల్త్ అంటే. ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసేటువంటి ఆపరేటర్స్ తిన్నగా పనిచేస్తుందా లేదా, పని చేయనిస్తున్నామా లేదా, అకాలంగా భోజనం మొదలైనవి చేస్తూ పని దాన్ని ఆపేస్తూ ఉంటాం, అకాలంగా వర్రీస్ మొదలైనటువంటివి రైలు అందుతుందో లేదో అంటూ భోజనం చేస్తే ఇట్ కాజెస్ మెనీ డిసీజెస్. రైలు టైం అయింది, నేను భోజనం చేయకూడదు, కాబట్టి మనుషులు రైలుపోవాలి. ఏది మైండ్ కనుక మనం కంట్రోల్ చేసుకునేటువంటి బ్రూట్ కనుక అయితే యాజిటేట్ అవుతూ భోజనం చేయకూడదు. యాజిటేట్ అవుతూ భోజనం చేసినటువంటి వాడికి వాస్కులర్ సిస్టమ్, నర్వర్ సిస్టమ్ సమస్తం డిస్టర్బ్ అవుతుంది, మైండ్, ఇమోషన్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతాయి, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ రిథమ్ మారుతుంది మనం చెప్పారు, మెనీ డిసీజెస్. సో ది ఎమోషనల్ బీస్ట్ షుడ్ నెవర్ ఈట్ బిఫోర్ హీ టేక్స్ ఎ జర్నీ. అందుకని ప్రాణాయామం, మెడిటేషను ఇవి అభ్యాసం అనేటువంటివి కంపల్సరీ అవుతాయి హెల్త్ కావాలంటే. మెడిసిన్ 20% మాత్రమే మనం పనిచేసేదని చెప్పాను. ఎలాంటి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా సరే, ఎంత మునగడే మెడిసిన్ అయినా సరే, ఎక్కువ వాడకుండా ఉంటే 20% క్యూర్ చేస్తుంది, ఎక్కువ వాడితే 19%, 18%, 12% క్యూర్ చేయడం కాకుండా కొత్త డిసీజెస్ చేస్తుంది. మంది ఎక్కువ వాడుతున్నపోతే కొత్తటి మన హెల్త్ ఇంకా డిగ్రీగ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది బాగా బ్యాలెన్స్డ్ గా గుర్తుంచుకోండి. ఇప్పుడు బర్నింగ్ ఇది యువత్ర వీళ్ళకు ఉంటుంది, వచ్చి తగ్గిన వాళ్ళకి, వీళ్ళకి పల్సటల గనోరియా కానీ పోస్ట్ గనోరియల్ బర్నింగ్ ఆఫ్ ది యూరిన్ యురెత్ర కానీ వీటికి పల్సటల ర్యాంక్ డ్రగ్స్ లో ఒకటి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ చెబుతాను, అది కూడా వేరే నోట్ చేసుకోండి. పల్సటిల్లా ట్రయోనియా చైనా, అర్జెంటీనా నైట్రికం, సూజా. ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి, గనోరియా కంప్లైంట్ ఉన్నటువంటి వాళ్ళకి మెడోరినం వేస్తారు, అది చాలా మోటు వైద్యం అంటే పశు వైద్యం. ఏం చేస్తారంటే మెడోరినం అనేది గనోరియల్ డిసీజ్ సబ్స్టెన్స్ తో తయారు చేయబడిన మెడిసిన్ కదా, దాని తానే వీరు కూడా అంతే కావాలి రోగం కుదురుతుందంటారు. అలా కాదు, హోమియోపతిలో ఎప్పుడు బేసిస్ ఏమిటి, ఆ డ్రగ్ యొక్క మెంటల్స్ మొడాలిటీస్ ఏవి సరిపోతున్నాయో అవి వాడికి మందు అవుతుంది. కానీ వాడు గనేరియా ఉంది కాబట్టి మెడోరిన మందు కావాలి, ఇద్దరు పిచ్చి వేషాలు వేయకూడదు. చాలా మంది మన ఆంధ్రాలోనూ బెంగాల్లోనూ ఇవి పొరపాటు చేస్తారు. ఐ గివ్ మెడోరినం బికాస్ ది ఫెలో ఇస్ హ్యావింగ్ గనోరియా, అంటే హీ విల్ గివ్ అ సోర్నం, వాడు రాంగ్ ఉంది చేస్తాడు మనకి పేషెంట్, కాంప్లికేట్ అయిపోతుంది కేసు. ఐ గివ్ సోర్నం అన్నాడు ఒక ఆయన. అంటే బరాపూర్ అవతల ఊళ్ళో చాటర్జీ అని చెప్పి ఒక ఆయన హోమియోపతి డాక్టర్, ఐ గివ్ సోర్నం అన్నాడు. టెనం ఇచ్చాడు చూసి, ఎందుకు ఇచ్చారు సోర్నం అంటే బికాస్ ది ఫలో ఇస్ హ్యావింగ్ సోరా అన్నాడు. చేయకూడదు, సోరాకి సోరణము, ట్యూబర్కులోసిస్ కి ట్యూబర్కులినము, గనోరియాకి మెడోరినము, సిఫిలిస్ కి సిఫిలినము. దీన్ని ఐసోపతి అంటారు కానీ హోమియోపతి అనరని చెప్పి కెంటో ఉద్ఘోషించాడు తన మెటీరియా మెడికల్. ఐసోపతి అంటే ఏంటి, టీకాల పద్ధతి లాంటి వెచ్చేట మెథడ్, వ్యాక్సినేషన్ మెథడ్ లాంటిది, మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ వెటర్నరీ. సిఫిలిస్ ఉంది కాబట్టి సిఫిలిన్ వేయకూడదు, సిఫిలిన్ సింటమ్స్ ఉన్న వాడికి సిఫిలిన్, సిఫిలిన్ మెటీరియా వాడికే చదువుకుని ఆ సింటమ్స్ ఏ పేషెంట్ ఉంటే వాడికి సిఫిలిన్ అయ్యాయి. అప్రోచ్ ఎప్పుడు అది అలా కాకుండా ఇలా చేస్తే ఏమవుతున్నాడు, దాని పేరు ఐసోపతి అంటారు, హోమియోపతి అవుతారు లేదా ఆటోపతి అవ్వచ్చు. అంటే ఎవరు చూసినట్టు వాడు మందేగా, వాడు పెద్దలు చెప్పిన ప్రిన్సిపుల్స్ ప్రకారం వెళితే అది హోమియోపతి అవుతుంది, కానీ మనకు తోచినట్టు వెళితే ఆటోపతి అవుతుంది. చాలా డేంజర్స్ జరుగుతాయి, కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ డ్రగ్స్ మాత్రం బాగా ఇండికేట్ అవుతాయి గనోరియా అక్యూట్ గా ఉన్నటువంటి కండిషన్స్ లో. ఇంకా చాలా వండర్ఫుల్ గా పనికొస్తుంది,
సార్సపరిల ఆయుర్వేదంలో కూడా చాలా లక్షల సంవత్సరాల నుంచి యూరినరీ ట్రబుల్స్ కి గనోరియల్ ట్రబుల్ కి సార్సపరిల వండర్ఫుల్ మెడిసిన్ సుగంధ పార అంటారు. అయితే హోమియోపతిలో దాని మెటీరియా మెడికల్ ప్రాపర్టీస్ వేరు, ఆయుర్వేదంలో వేరు. ఆయుర్వేద పద్ధతిలో మనం చూసి చాలా త్వరగా చేస్తుంది అని అనుకునే హోమియోపతి సరసపరిలో వేస్తే అలా యూరినరీ కెనాలు తోలు తీసేసి అందులో బ్లడ్ యొక్క డ్రాప్స్ పడతాయి. జాగ్రత్తగా ఉండాలి. వెరీ డేంజరస్, వెరీ డీప్ యాంటీస్వరిక్. స్వరాన్ని ప్రతిఘటించి ఒంట్లోంచి బహిష్కరించి పర్మనెంట్ క్యూర్స్ తీసుకొచ్చేటువంటి వెరీ డీప్ డ్రగ్ అంటే వెరీ డేంజరస్ డ్రగ్ వెన్ యూజ్ రాంగ్లీ. మన సుగంధ పాలే కదా అనకూడదు. పొటెంటైజ్ చేస్తే మన సుగంధ పాలు కాదు. ఇంట్లో ఉన్నప్పుడు మనం మామూలుగా కాఫీలో కలుపు తాగినప్పుడు మన సుగంధ పాలు ఆ చెప్పిన ఎఫెక్ట్స్ అది ఇస్తుంది. అంటే ఆయుర్వేదంలో చెప్పినట్టు తయారు చేసి వాడితే ఆయుర్వేదంలో చెప్పిన ఎఫెక్ట్స్ వస్తాయి, హోమియోపతిలో చెప్పినట్టు తయారు చేసి వాడితే హోమియోపతి ఎఫెక్ట్స్ వస్తాయి. హోమియోపతి ముందు బదాలు దొరుకుతుంది కదా అని ఆయుర్వేదిక్ ఎఫెక్ట్స్ కోసం వాడుకుంటే చచ్చిపోతారు. మరి మా భావం అనేదే కదా అనకూడదు. కలెక్టర్ గారు, జడ్జి గారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు జీప్ లో వెళుతున్నప్పుడు వాడు ఆఫీసుకి ఒరే నేను కూడా జీప్ మీద వస్తాను అంటే ఒక చింపేస్తాడా? ఏదో ఇండియా లాంటి దాంట్లో కలెక్టర్ లేదు తప్ప మన దేశం లాంటి చోట అయితే ఆపుకుంటే ఆపేస్తారు మామూలుగా ఆపుకుంటే. కానీ మామూలుగా ఆన్ డ్యూటీ ఉన్నప్పుడు తోలు తీసేస్తారు పలకర. మిలిటరీ వాడు పెడుతుంటే మన బావమూర్తి వాడు వారిలో మార్చా అయి పెడుతున్నాడు తుపాయిని కూర్చుని ఒరే ఒరే ఏమంటే అదెంతో సరస్వతులు వేస్తే అంటే వీటిలో పల్సటిల్లా వాడికి పడుకోడు పడుకోలేడు. ఇందాక చెప్పింది ప్రిన్సిపల్ అంటే మూత్రనాళ మంట విపరీతంగా భరింపరానిది యమబాధ అయిపోతుంది ఎల్లికల పడుకుంటే, ఎస్పెషల్లీ హారిజంటల్ గా పడుకుంటే మాక్సిమం సఫరింగ్ ఎల్లికల పడుతుంది. వీడికి అంతే కూర్చుంటే కొంచెం తగ్గుతుంది, లేచి నుంచుంటే ఇంకా స్థాయిగా ఉంటుంది, వెళ్లిగా నడుస్తూ ఉంటే సులభంగా ఉంటుంది. ఇగ్నేషియా గుణం, ఇగ్నేషియా వీడు నుంచున్నా కదలకుండా ఉన్నా కూర్చున్నా విపరీతమైన బాధ కథలు లేడు. అసలు వీడు కథలు లేడేమో అనిపిస్తుంది. గబగబా నడవమంటే పరిగెత్తమంటే బాధ ఉండదు, హాయిగా ఉంటుంది, పరిగెత్తుతాను సూపర్. గనోరి ఏ కంప్లైంట్ కాదు, ఏ కంప్లైంట్ అయినంటే వీడు గబగబా నడుస్తూను పరిగెడుతూ ఉంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది అంటే ఏ బాధలు ఉండవు. పైల్స్ కూడా అంతే, మనకు అర్థం కాదు. పైల్స్ వాడు నడుస్తుంటే బాధ ఎక్కువ ఉండాలి మిగతా డ్రగ్స్ వాళ్ళందరికీ, ఎందుకంటే కదలిక వలన పైల్స్ రిఫ్లెక్షన్ వస్తుంది. ఈ ఇగ్నేషియా వాడికి కదలకుండా ఉంటే ప్రాణం పోయినట్టు ఉంటుంది. గబగబా నడుస్తూ ఉంటే లేదా రన్నింగ్ రేస్ పడుతూ ఉంటే ఆ 10 నిమిషాలు పైల్స్ మాట్లాడదు, పైల్స్ ఉండదు. అంచేతనే ఇట్ ఈస్ కాల్డ్ ది డ్రగ్ ఆఫ్ పారాడాక్సెస్. ఇగ్నేషియా పారాడాక్సెస్ యొక్క డ్రగ్ అన్నారు. అంటే అసంభవములో ఆశ్చర్యములతో కూడినటువంటి ఔషధం. వాడు జరగొస్తే ఏం చేస్తాడు, ఫుల్ స్పీడ్ లో ఫ్యాన్ పెట్టేసి కాళ్ళని నెత్తిదాకా సేలో గొప్పని పడుకుంటాడు. ఫ్యాన్ తీసినా నిద్ర పట్టదు, ఈ కప్పుకున్నటువంటి సేలో తీసినా నిద్ర పట్టదు. ఇంత కప్పు రేటు కలుగుంటే ఆ ఫ్యాన్ దూరాన్ని మొదలు పెట్టాలంటే పడుకున్నాడు. రెండింటిలో ఏం తీసినా వాడికి నిద్ర పెట్టదు. ఆ ఫ్యాన్ ఉండాలి, ఈ కవరింగ్ ఉండాలి. ఇట్స్ ఎ డ్రగ్ ఆఫ్ పారాడాక్సెస్. బాగా విపరీతమైనటువంటి బ్యాడ్ న్యూస్ సడన్ గా అంటే హిస్టరికల్ గా లాఫ్టర్ వస్తుంది, పక్క పక్క నవ్వేస్తారు. ఇగ్నేషియా అంటే ఏదన్నా బ్యాడ్ న్యూస్ సడన్ గా తెలుస్తుంది అనుకోండి, టక్కన హిస్టరికల్ మూడ్ వచ్చేసి బ్రెయిన్ తిరిగిపోయి పక్క పక్క నవ్వేసేస్తారు. బాగా పట్టరాని సంతోషం వచ్చింది అనుకోండి, వెక్కి వెక్కి ఏడుస్తారు. వాడు సంతోషం ఏడ్చేట. ఇది అంటే నర్వస్ సిస్టమ్ ఇమోషన్స్ ను చాలా కన్ఫ్యూజ్ గా డిస్టర్బ్డ్ గా ఉన్నటువంటి కండిషన్ తెలియజేస్తుంది. కనుక ఇవి మనం మెయిన్ గా చూడాలి. అలాగే బ్రయోనియా వాడు ఉంటాడు, యూరినరీ ట్రాక్ మంట పుడుతూ ఉంటుంది, వేడి చేసి మంట పుడుతుంటే ఒంటేలు పోస్తే అందులో సాల్ట్స్ యాసిడ్స్ ఉంటాయి, మరీ మంట పుట్టాలి కదా. కానీ వీడికి ఒంటేలు పోస్తున్నంతసేపు మంట ఉండదు, ప్రాణానికి హాయిగా చాలా సూదింగ్ గా ఉంటుంది. ప్రయోజనం
If there is no burning at all, while passing urine. But before it, he was having burning, and after it, once again, burning as before. ఇది వీటి లక్షణం. చైనా వాడికి అంటే చైనా మందు కావాల్సిన యూరినరీ ట్రాక్ మంట వస్తున్నాం అంటే మంట పుట్టినప్పుడల్లా ఒళ్ళంతా సలిసలిగా ఉండటం, చెమటలు పోయటం, వేడిగా సెకలు రావటం, మళ్లీ చలియటం, అంటే హీట్ అండ్ చిల్ ఆల్టర్నేట్స్. హీట్ అండ్ చిల్ ఆల్టర్నేట్స్, స్వెట్ అండ్ చిల్ ఆల్టర్నేట్స్. మంట పుట్టినప్పుడల్లా చెమట పోస్తుంది, మళ్లీ మంట పుట్టినప్పుడల్లా చలేస్తుంది, చెమట పోస్తే చలియగలిగే అనిపిస్తుంది, మళ్లీ చలియగానే మళ్లీ మంట పుట్టినప్పుడు వేడిగా వచ్చేస్తుంది, ఒంట్లోంచి స్టీమ్ మీద కూర్చున్నట్టు మంట కింద నీళ్లు కాకుండా దాని కూర్చుంటే ఉంటున్నట్లు ఫ్యూమ్స్ ఫ్యూమ్స్ వస్తున్నట్టు వస్తుంది పై నుంచి, మళ్ళీ ఇంతలోనే చెమట పోతుంది, ఇంతలోనే చలిగా ఉంటుంది. వాడి మంట పుట్టినప్పుడల్లా ఇలాంటి నవరసభరితమైనటువంటి భావంలో ఉంటాడు. ఇలా క్రమంగా ఒప్పుకోవడానికి చెప్పుకుంటాం. సరసపడేలా వాడికి ఒంటేలు పోస్తున్నా పోయకపోతున్నా ఎప్పుడైనా సరే విపరీతం అనేటువంటి మంట, నిప్పు నిప్పు అంటించిన మంటలాంటి. ప్లస్ ఒంటేలు పోస్తూ ఉంటే సిడిమెంట్ వెళ్లిపోతూ ఉంటుంది, అందులో అంటే తెల్లని పిండి పదార్థం ఒంటేల్లో వెళుతూ ఉంటుంది. ఈ రెండు మైండ్ లో పెట్టుకుని శాస్త్రప్రలా మనం చదువుకోవాలి. మీకు బ్రయోజన వాడికి మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటి, యూరిన్ పోస్తున్నప్పుడు బర్నింగ్ ఉండదు, పోయేటప్పుడు బర్నింగ్ ఉంటుంది. ప్లస్ కదవాళ్ళ బుద్ధి పుట్టదు, ఇంక్లినేషన్ టు డూ వర్క్ లేదు, ఇంక్లినేషన్ టు మూవ్ లేదు, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ లేసి తర్వాత శరీరం అంతా బరువుగా ఉన్నట్టు ఉంటుంది. ఇది మైండ్ లో పెట్టుకుని ప్రయోజనం అంతా చదువుకోవాలి. తూజావాడికి విపరీతమైన స్మెల్ ఉంటుంది యూరినరీ కెనాల్లో దగ్గర పక్కన క్రాయింగ్, గద్దలు మొదలైనటువంటి చోట కూడా, గద్దలడము సంకలడము మొదలైన చోట ఎప్పుడు కూడా తడిగానే చిరుచమట పోసి ఉంటుంది. ఆల్వేడ్ శరీర మాయిశ్చర్, శరీరంలో మడతల ప్రదేశంలో ఎప్పుడు మాయిశ్చర్గా ఉంటుంది, ఎప్పుడు దుర్వాసన ఉంటుంది, తోళ్లు నానేసిన కంపు కొడుతూ ఉంటుంది. క్యారింగ్ ఇండస్ట్రీ వెనక దొడ్లో ఉంటుందే ఆ వాసన ఇస్తుంది. వీడు తూజేవాడంటే కన్ఫర్మేషన్ ఆ వాసన ఉందో లేదో కాదు చూసుకుంటూ ఉంటాడు, అది కన్ఫర్మేషన్. హీ డెవలప్స్ అన్ ఎఫినిటీ ఫర్ హిజ్ ఓన్ స్మెల్స్, దట్ ఇస్ ఎ కన్ఫర్మేషన్ సైన్ ఆఫ్ తూజ. చెప్పాను కలుగు తొండుగుండ పెట్టి వీపు కానీ సంఖ్యలు కానీ తొలుతున్న తొండుగుండ వాసన చూస్తారు. అలాగే స్నానం చేసి తర్వాత ఎవరు లేకపోతే రూపులో అండర్ వేర్ ఇప్పేసి అండర్ వేర్ వాసన చూస్తారు. స్పెషలైజ్ గ్రీన్స్ అండ్ యూ హ్యావ్ టు సమ్ హౌ డిటెక్ట్ ది మెంటల్ సింప్టమ్స్ అండ్ డిసైడ్ ది డ్రగ్. మామూలుగా కూడా తెలుస్తుంది ఇట్లా కొక్కుని మాట్లాడుకుండగానే మీరు అటు ఇటు చూస్తున్నప్పుడు పెడతారు. దట్ ఈస్ తూజ. ఎక్కడ గోక్కుంటారు, గోక్కుని ఇలా ఇలా ఆ గోక్కున్న వేళ్ళు స్మెల్ చేస్తారు. అన్ఫెయిలింగ్లీ హీ ఇస్ ఎ తూజా పేషెంట్. మిగతా సిండ్రోమ్ చూడండి, వరసన సూర్య ఎదిగినట్లు మూవ్ అంటాడు. నాడీ గ్రంథం చేస్తారు చూడండి, అలాగే వాడు ఒప్పుకోవాల్సింది మీరు అడిగినవన్నీ వెరిఫై చేసి మళ్ళీ తూజా చేయాలి. ఇన్ఫ్లమేషన్ ఉంటే అంటే గనోరియల్ ఇన్ఫ్లమేషన్ అక్యూట్ గా ఉంటే తూజ 30లు 200లు వేయకూడదు, బీపు తగ్గిపోతారు. పేషెంట్ నడిపించడం మన ఉద్దేశం కాదు కదా, తగ్గేసి 6లో వేయాలి. వేస్తే ముందు సఫరింగ్ రిలీజ్ అవుతుంది, అయి వాడికి డిజీజ్ క్యూర్ అవుతున్నప్పుడే సైమల్టేనియస్ గా ఇన్ఫ్లమేషన్ కూడా క్యూర్ అవుతుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ పొటెన్సీ కావాలంటే బాధ తగ్గాక మళ్లీ వాడికి మిగతా సిమ్టమ్స్ కనిపిస్తాయి, 30 వేయండి. అప్పుడు అది జనరల్ రూల్ కింద పెట్టుకోండి. సఫరింగ్ చాలా అక్యూట్ గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 6 పొటెన్సీ చాలా సేఫ్ ను కంఫర్టబుల్ ను. ఏ డ్రగ్లైనా సరే అన్ని డ్రగ్లు ఎక్సెప్ట్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, పాయిజన్స్ తప్ప, లెకసిస్,
క్రోటేలస్ అంటే విష మహావిషములు గొప్ప మిగిలినంతే. మహావిషములు సిక్స్ గాని అంత కింది కాని దింపితే ఒకప్పుడు చంపవచ్చు. ఎందుకంటే పాయిజన్ యొక్క అది వాడికి సిమిలారిటీ పనిచేస్తుందా అపోజిట్గా పనిచేస్తుందో చెప్పలేము. ఈవెన్ నోసోట్స్ దే షుడ్ నెవర్ బి యూజ్డ్ బిలో 30 వరకు సేఫ్ లిమిట్ లోయర్ గా ఏమన్నా సరే. కనుక నోసోట్స్ మోస్ట్ అర్జెంట్ కేసెస్ లో కావాల్సి వచ్చినట్లయితే 30 ఇయర్స్. చాలా బ్రేక్ డౌన్ అయిపోయినటువంటి కేసెస్ 10-12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మంచం మీద ఉండి ఏం చేయలేక అయిపోయింది, అయినా హోమియో ట్రై చేద్దాం అని, మాకు హోమియో అంటేనే నమ్మకం ఉండి అని అక్కడ వస్తారు మీ దగ్గరికి. అప్పుడు మీరు ఏదన్నా ట్రై చేయాలంటే నొసోడైనా సరే 30లోనే ట్రై చేయాలి. 18 ఏళ్ల కిందకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఒక ఆవిడకి, బ్రెస్ట్ రిమూవ్ చేశారు. తర్వాత ఇంకో చోట క్యాన్సర్ వచ్చింది, అక్కడ ఎక్స్పోజర్ రే థెరపీ అయిపోయింది. తర్వాత పెరాలిసిస్ వచ్చింది, అది అయిపోయింది. ఇప్పుడు వామిటింగ్స్ చాలా రోజుల నుంచి, బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, లోపలైన ఆహారం నిలవదు. ఇప్పుడు మీరు ఏమన్నా ఇంకా హోమియోపతి కానీ అవన్నీ ట్రై చేస్తే చేసుకోండి అని చెప్పారు డాక్టర్. అంటే అది పోతే ఆ నింద వాడి మీదుగా పోనండి. ఈ ప్రొఫెషనల్ డాక్టర్ విల్ ఎవర్ ప్రిఫర్ టు హ్యావ్ ఏ కేస్ రికార్డెడ్ ఫెయిల్డ్, దేర్ ఫోర్ హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ అప్పుడు ఇలాంటి కబుర్లు చేస్తారు. సరే చెప్తా. అప్పుడు మొన్న 4 రోజుల కింద వచ్చారు, చూస్తే ఏమైంది కేసు, ఏం చేసేది ఏం లేదు. అయినా చూద్దాం, కేసు మాత్రం ఎల్యూమినా డ్రగ్ ఇండికేట్ అవుతుంది, కానీ సీసాలో వేసినతో ఒక స్టేజ్ దాటాక పేషెంట్ నోట్లో వేసినా అంతే, రియాక్షన్ లేకపోయిన తర్వాత ముందు పనిచేస్తుందని చెప్పడానికి లేదు. కానీ ఏమన్నా హెల్ప్ చేస్తుందేమో చూద్దామని చెప్పి కేసు హిస్టరీ వెనక్కి వెళ్లి చూస్తే, మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడకి మెన్స్ట్రుయల్ సైకిల్స్ మిస్టపోవడం మొదలైన వచ్చినాయి. దట్ మీన్స్ ది హస్బెండ్ వాజ్ ఎ గనోరియల్ బిఫోర్ మ్యారేజ్ అండ్ హర్ హెల్త్ ఫెయిల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇంకా ఆవిడకు ఉన్నటువంటి మోడాలిటీస్ అన్ని తీస్తే మెడోరినం ఇండికేట్ అయింది. మెడోరినం వేస్తే బాగా డీప్ గా పనిచేస్తుంది కనుక ఇమీడియట్ గా ప్రాణం తీస్తుంది ఆ స్టేజ్ లో కేసుని. ఇట్ కిల్స్ ది పేషెంట్. ఎంత 30లో ఓవర్డోస్ వేశాను 3 రోజులు. తర్వాత కొన్ని గంటలు మాత్రమే గడువు ఉంటుంది మనకి, వారాలు వీరాలు అబ్జర్వ్ చేయడానికి అలాంటి కేసుల్లో. ఒక 5-6 గంటలు టైం దాటిన తర్వాత ఎల్యూమినా 6 వేశాం. వేస్తే కొంచెం కాఫీ దిగుతూ ఉంది లోపలికి అన్నారు. కాఫీ ఇముడుతూ ఉంది, వాంతి అవ్వడం లేదు. ఇవిడే దిగలిగి కాఫీ ఇస్తే న్యూట్రిషన్ ఏం లేదు అని చెప్పి అక్కడే కామన్ సెన్స్ ఉపయోగించాలి. ఏదైనా కొంచెం ఇవ్వటం మొదలు పెడితే న్యూట్రిషస్ గా ఉన్నది ఇవ్వాలి, మిల్క్ అయినా ఇవ్వాలి, మజ్జిగ అయినా ఇవ్వాలి, లేదా అన్నిటికంటే బెస్ట్ అన్నం గంజి ఇస్తే ఒక భోజనం చేసినట్లు లెక్క. తెలియదు చాలా మందికి.